హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఈ ఉన్న కొద్ది రోజుల్లో, ఇప్పుడు 24వ తేదీ ఒకవేళ ఈవెంట్ కనుక కండక్ట్ చేసినా, ఒకవేళ వారం రోజులు పోస్ట్పోన్ చేసినా, మీరు ఇప్పుడున్న డైట్ ఏ విధంగా డైట్ ప్లాన్ చేస్తే మీకు బెటరు అనేది నేను చెప్తాను. మీరు అదే ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అదేంటంటే, మేజర్గా ఏమంటే, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, అంటే హైట్కి తగ్గ వెయిట్ అంటే ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్నారో, అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడున్న డైట్ ప్లాన్ కోసం చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ మానేయడం ఇలా చేస్తూ ఉంటారు. సో నా ఒపీనియన్ అంటే, దయచేసి ఇప్పుడు ఎవరు ఫుడ్ మానద్దండి. ఎందుకంటే మీరు ఫుడ్ మానేశారంటే వెయిట్ లాస్ అవ్వరు కానీ నీరసం ఎక్కువైపోతుంది. నీరసం ఎక్కువైనారంటే అసలు మనకి స్టామినా తగ్గిపోతుంది. స్టామినా తగ్గినారంటే మీరు పరిగెత్తలేరన్నమాట. సో మీకు అక్కడ వెళ్ళినా సరే మీకు ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తాడు. అందులో మీకు రెండు పేపర్లు ఇస్తారనమాట. ఆ రెండు పేపర్లు మీకు వెయిట్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, మీరు పీఈటీ పీఎస్టీ అన్నీ క్వాలిఫై అయినారని టిక్లు అన్నీ పెడతాడు. సో అందులో నీకు ఒకళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నా సరే నీకు ఓవర్ వెయిట్ ఉందని రాస్తాడు, అంతే. నేను డైరెక్ట్గా రిజెక్ట్ చేయరు ఈవెంట్లో. సో మీరు దాని గురించి భయపడాల్సిన పని లేదు. మీరు అక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని రాసి మిమ్మల్ని పంపిస్తాడు. మళ్ళీ మిమ్మల్ని మెడికల్లో కూడా మళ్ళీ ఇదే ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు రిజెక్ట్ చేస్తాడు. కానీ అది కూడా మళ్ళీ దాంట్లో కూడా రీమెడికల్ ఉంటుంది, మళ్ళీ రీమెడికల్లో మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాడు. సో దానికి ప్రాసెస్ అనేది ఉంటుంది. వెంటనే మిమ్మల్ని ఈవెంట్లో అయితే తీసేరు, మీకు ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓవర్ వెయిట్ ఉన్నా లోయర్ వెయిట్ ఉన్నా సరే, లోయర్ వెయిట్ ఎంత తక్కువ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ వెయిట్ ఎక్కువ ఉంటేనే ప్రాబ్లం, ఓవర్ వెయిట్ ఉంటేనే ప్రాబ్లం. లోయర్ వెయిట్ వల్ల వచ్చే నష్టం ఏం లేదు. సో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో అక్కడ ఈవెంట్లో రాస్తారంతే. సో ఖచ్చితంగా మీరు ఫుడ్ అనేది తగ్గించుకోకండి. ఇప్పుడు తినే ఫుడ్లో కొంచెం లైట్గా తగ్గియండి, లేకపోతే నా దేశం అది కూడా తగ్గిద్దండి. అసలు ఎక్కువ పరిగెత్తండి, ఫుడ్ బాగా తినండి, ఎక్కువ పరిగెత్తండి. తెల్లవారితో సాయంత్రం ఇప్పుడు రోజు 5 కిలోమీటర్ పరిగెత్తాడు, 7 కిలోమీటర్ 8 కిలోమీటర్ పరిగెత్తండి. కావాలంటే ఫుడ్ 3 పూట్ల తినండి, 2 పూట్ల పరిగెత్తండి. తెల్లవారితో ఒక పూట, సాయంత్రం ఒక పూట పరిగెత్తండి. సో మీకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఓవర్ వెయిట్ రాసినా సరే మీకు రిజెక్ట్ అయితే చేయరు, మీరు మెడికల్కి అయితే వెళ్తారు. అప్పుడు మెడికల్కి వెళ్తారు కదా, ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ పాస్ అయితే మాత్రం అక్కడ నుంచి దగ్గర ఒక 45 డేస్ ఖచ్చితంగా మెడికల్కి టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ఎలా డైట్ ప్లాన్ చేసి సన్నగా అవుతారో అప్పుడు చెప్తాను. ఇప్పుడు దాన్ని మీరు యూజ్ చేయొద్దండి, దానివల్ల ఇప్పుడు యూజ్ లేదు. ఇప్పుడు ఎవరైతే లోయర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు ఏం పని చేయాలంటే, మంచి అరటిపళ్ళు మీకు ఏదైతే దొరుకుతాయో అది డే టైంలో పెరుగన్న బాగా తినండి. డే టైంలో 1 గంట సేపు నిద్రపోండి. ఖచ్చితంగా నైట్ టైంలో ఎక్కువ నిద్రపోండి, ఫోన్ దూరంగా ఉండండి. నైట్లో ఎక్కువ నిద్రపోండి, 8-9కంతా మీరు నిద్రపోవడండి. తెల్లారితో 5:30-6 వరకు లేయకూడదు. మీరు నిద్ర లేస్తే గ్రౌండ్కి వెళ్ళాలి, ఇంకా అంతకుమించి వేరే పనులు ఉండకూడదు. మీకు డే టైంలో పెరుగన్నం తినండి, పొద్దున్నే మీ ఇంట్లో మీకు ఏం దొరికితే అదే తినండి. సాయంత్రం అయితే అన్నంతో అన్నం తినేసిన తర్వాత అయినా, అన్నం తినకముందు అయినా సరే మళ్ళీ నైట్లో ఒక 2 అరటిపండ్లు, డే టైంలో ఒక 2 అరటిపండ్లు 3 అరటిపండ్లు తినండి. ఇంకా మీకు ఏదైనా ఫ్రూట్స్ తినాలనిపిస్తే మీ ఇష్టం, ఏ ఫ్రూట్ తిన్నా ఎనర్జీనే, మీ ఇష్టం ఏ ఫ్రూట్ అయినా తినండి. ఇంకోటి ఏమంటే, ఎక్కువగా అమ్మాయిలు చాలా సన్నగా ఉంటారనమాట, వీక్నెస్. సో మీరు పాస్ అవ్వాలంటే మేజర్గా అబ్బాయిలన్నా పాటించవచ్చు, అమ్మాయిలన్నా పాటించవచ్చు, ఎవరైనా పాటించండి. ఈ మీ మొలకెత్తిన గింజలు ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అనమాట. మొలకెత్తిన గింజలు తెచ్చుకోవాలి, నానబెట్టుకోవాలి, తినాలి పెద్ద తలకాయనికి. సింపుల్ ఎనర్జీ, షార్ట్కట్ టెక్నిక్ ఎనర్జీ ఏదైనా ఉందంటే బెల్లం, వేరుశనగ గింజలు, చిక్కీలు అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, కానీ బెల్లం వేరుశనగలు మిక్స్ అయిపోయి చెక్కలు చెక్కలుగా వస్తుంది. ఆ చెక్కలు మీకు తక్కువ రేట్లు దొరుకుతుంది. అవి ఎక్కువ తీసుకోండి, ఒక 100-200 పెడితే పెద్ద డబ్బాలాగా, చిన్న ఒక డబ్బాలాగా వస్తుంది. దాంట్లో ఎక్కువ ఉంటాయి. దాన్ని ఏమంటారు అంటే వేరుశనగ గుండ్లు, చిక్కీలు, ఇలా రకరకాల పేర్లు పెడతారు ఒక్కో చోట ఒకలాగా. సో అవి ఎక్కువ తీసుకోండి, ఎక్కువ తినండి. తెల్లారితో ఒక 2 తినండి, గ్రౌండ్ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 తినండి, మళ్ళీ మధ్యాహ్నం తినండి, మళ్ళీ నైట్లో పడుకునేటప్పుడు తినండి. వరుసగా ఈ రన్నింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం అవుట్ నెట్టి పరిస్థితిలో వదలద్దండి. అవి చాలా అంటే భయంకరమైన ఎనర్జీ, అది మీకు షార్ట్కట్ ఎనర్జీ ఇస్తుంది అన్నమాట అది. సో అది తినండి. తర్వాత మీకు ఇంట్లో ప్రత్యేకంగా బయట నుంచి మీరేం డబ్బులు ఇచ్చి కొనుక్కో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏ దొరికితే అది బాగా తినండి, కడుపు నిండా తినండి. లోయర్ వెయిట్ ఉండే వాళ్ళు మాత్రం, ఓవర్ వెయిట్ ఉన్నా కూడా తినండి. మీరైతే పస్తున్నదండి, కానీ రన్నింగ్ మాత్రం హెవీగా పెరిగితండి. లావుగా ఉండేవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ నిద్రపోండి, బాగా తినండి. రన్నింగ్ మాత్రం 2 పూట్ల ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకోటి, ఈ 1 వీక్ పోస్ట్ పోయిన ఇలాగే కనిపిస్తుంది, కానీ మరి ఏం చేస్తారో అయితే ఇంకా తెలియలేదు. నేనైతే కనుక్కున్నా కానీ ఇంకా క్లారిటీ అయితే రాలా, టెక్నికల్ ప్రాబ్లం అనేది ఇంకా తెలియటం లేదు. సో అది ఒక క్లారిటీ వస్తే చెప్తాను. సో ఇదే డైట్, ఇంతకు మించి వేరే డైట్ ఏమీ లేదు.
మీరు ఇదే ప్లాన్ చేయండి. ఒకటి, మీరు ఆ ఈవెంట్కి పోయేటప్పుడు మాత్రం మరాఠీ రోజు నైట్ టిఫాన్ తినండి. టిఫాన్ తినేసి ఒక రెండు మూడు అరటిపండ్లు ఫ్రూట్స్ తినే విధంగా చూసుకోండి. ఇంతే, నైట్లో ఆ రోజు నైట్ మాత్రం రేపు రన్నింగ్ పెట్టుకుని నైట్ బిర్యానీలు తినద్దండి. బిర్యానీ కడుపు తెల్లారకుంది, కడుపులో మంట చేస్తుంది, పరిగెత్తలేరు, ఇబ్బంది పడిపోతారు, గస చేస్తుంది. సో లైట్ ఫుడ్ తీసుకునేదానికి ఈవెంట్ రోజు మాత్రం లైట్ ఫుడ్ తీసుకోండి నైట్లో. ఇంకా మిగతాదంతా ఇప్పుడు మాత్రం ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో వాళ్ళు మాత్రం నైట్లో ఫుడ్ మానద్దండి, కొంచెం తినండి కానీ ఫుడ్ మాత్రం తినండి మూడు పూటలు, కానీ ఎక్కువ పరిగెత్తండి. ఎవరైతే లోయర్ వెయిట్ ఉన్నారో ఎక్కువ ఫుడ్ తీసుకోండి, మధ్యాహ్నం బాగా నిద్రపోండి, నైట్ అంతా బాగా నిద్రపోండి, ఫోన్కు దూరంగా ఉండండి. సో ఇదే సింపుల్ ట్రిక్స్, ఇది పాటించండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు లోయర్ వెయిట్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా సరే మీకు ఈవెంట్లో రిజెక్ట్ అయితే మిమ్మల్ని చేయనే చేయరు. ఎలా రిజెక్ట్ అయిందంటే హైట్లో, హైట్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. చెస్ట్ బొత్తిగా లేకపోతే చెస్ట్ వచ్చి 82-85 ఉండాలి. ఒకవేళ ఒక పాయింట్ తక్కువ ఉన్నా సరే మిమ్మల్ని డిప్స్ కొట్టి క్వాలిఫై చేస్తారు. హైట్లో మాత్రం అబ్బాయిలు ఖచ్చితంగా 170 సెంటీమీటర్స్ ఉండాలా, అమ్మాయిలకి 157 సెంటీమీటర్స్ ఉండాలా, ఎస్టీ వాళ్ళకైతే 162.5 ఉండాలి, అమ్మాయిలకైతే ఎస్టీ అమ్మాయిలకైతే 150 ఉండాలా. సో ఈ హైట్లో ఎటువంటి తగ్గించరో దానికి షార్ట్ కట్స్, ఎలాంటి షార్ట్ కట్స్ లేవు. నీ కొత్తగా దాన్ని క్రియేట్ చేయాలన్నా మన వల్ల కానిపడేది. హైట్ అనేది ఖచ్చితంగా అంతే ఉండాలి. సో హైట్ 170 ఉన్నా కూడా తీసుకుంటాడు, అంతేగాని 169 ఉన్నా కూడా తీసుకోవడాడు. ఒప్పుకోరంటే ఒప్పుకోరు. సో అక్కడ కొలిచేవాడు ఏదన్నా మంచివాడయ్యి మీ లక్ బాగుండి ఏదన్నా మిరాకిల్ జరిగి ఒకరిని ఇద్దరిని పాస్ చేసి చెప్పలేమేమో, కానీ మ్యాక్సిమం 99% వాళ్ళు స్ట్రిక్ట్గానే ఉంటారు హైట్ విషయంలో మాత్రం. నెక్స్ట్ ఇంకా వెయిట్ అంటారా, వెయిట్ లోయర్ వెయిట్ ఉన్నా ఇక్కడ ఏమీ కాదు, లోయర్ వెయిట్ కూడా పెద్ద ప్రాబ్లమే లేదు, మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయరు. లోయర్ వెయిట్ అందులో రాస్తారు ఆ పేపర్లో, మీరు ఆ టైంకి మళ్ళీ 40 రోజులు ఉంటుంది, మళ్ళీ మీరు ఇంక ఫుడ్ దంచుకుంటారంటే మీరు ఆటోమేటిక్గా ఒక 2-3 కేజీలు పెరిగిపోతారు. లోయర్ వెయిట్ వల్ల నష్టం వచ్చేదే లేదు. మీరు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లోయర్ వెయిట్ వల్ల భయపడద్దండి, ప్రాబ్లం అంతా ఓవర్ వెయిట్ కాడే వస్తుంది. ఆ ఓవర్ వెయిట్ కూడా ఇప్పుడు కాదు, రన్నింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఎంత రన్నింగ్ పరిగెడితే మీరు అంత తగ్గిపోతారు. మీరు మీ సీక్రెట్ ఏమో లావు సన్నగవడం, లావు కొన్న వాళ్ళు సన్నగవడం అంటే అది రన్నింగ్ రన్నింగ్ పరిగెత్తారో మీరు ఆటోమేటిక్గా సన్నగవుతారు. సో ఈ చిన్న చిన్న ట్రిక్స్ మీరు పాటించండి, దానివల్ల చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.